కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారికి త్రిశూల స్నానం నిర్వహించారు. స్వామివారి త్రిశూల స్నానాన్ని భక్తుల సమక్షంలో కోనేరులో నిర్వహించడం ఆనవాయితీ. కరోనా కారణంగా ఒక గిన్నెలో నీళ్లు పోసి త్రిశూల స్నానం నిర్వహించారు. నేటి నుంచి 12 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 9 రోజులుగా జరుగుతున్నటువంటి విశేష ఉత్సవాలు, ప్రత్యేక అభిషేకములతో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే నేడు స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఈ రోజుతో ముగుస్తాయి. అలాగే రేపటి నుంచి ప్రత్యేక ఉత్సవాలు అని చెప్పి మరలా ప్రారంభమయ్యి అలా 21 రోజుల పాటు స్వామివారి విశేష ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈరోజు జరిగేటువంటి ధ్వజ అవరోహణం కార్యక్రమంలో స్వామివారికి అంకురారోపణాది కార్యక్రమాలన్నీ ఈ రోజుతో ముగిసి స్వామివారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ పాత్రలు కావాలని చెప్పి స్వామివారికి శాంతి అభిషేకం నిర్వహించి ధ్వజ అవరోహణాన్ని నిర్వహిస్తారు. భక్తులందరూ ఈ సంభ్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు